Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ప్రతిపక్షాలకు జగన్ కవ్వింపు వెనుక వ్యూహం ఇదేనా? ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పదే పదే అంటున్నమాట ఒంటరిగా పోటీ చేసే దమ్ము ప్రతిపక్షాలకు ఉందా అని. ఈ ఒక్క సవాల్తో వైఎస్ జగన్ తనలోని భయాన్ని బయటపెట్టుకుంటున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు భయం అనేది జగన్ ఇరుగరని వైసీపీ నేతలు, సీఎం సన్నిహితులు అంటుంటారు. అయితే అధికారాన్ని రుచిమరిగిన తరువాత దానిని కోల్పోవడానికి ఎవరూ సిద్ధంగా ఉండరు. అయితే అధికారం అనేది 5 ఏళ్లకోసారి ప్రజా తీర్పుపై ఆధారపడి ఉంటుంది. ప్రజల మనసులను గెలుచుకున్న నేతలే అధికారాన్ని దక్కించుకుంటారు. ఏ సభలో మాట్లాడినా జగన్ అంతిమంగా పొత్తుల గురించే తీవ్రంగా స్పందిస్తుండడాన్ని గమనించవచ్చు. తిరువూరులో జరిగిన సభలో వైఎస్ జగన్ ఏమన్నారంటే, నా ప్రభుత్వం మంచి చేయలేదని ప్రతిపక్షాలు భావిస్తే పొత్తుల కోసం వాళ్ళు ఎందుకు వెంపర్లాడుతున్నారు? వాళ్లకు సవాళ్లు విసురుతున్న 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసి ఎదుర్కొనే సత్తా, దమ్ము, ధైర్యం చంద్రబాబు దత్తపుత్రుడికి ఉన్నాయా? వేళలా పొత్తులు పెట్టుకునేందుకు నేను వెంపర్లాడను. నేను నమ్ముకున్నది ఆ దేవుడిని, ప్రజలనే అని అన్నారు. పొత్తులతో వస్తే చంద్రబాబు, పవన్ను జగన్ తట్టుకోలేరనే సంకేతాలని తనకు తానుగా సీఎం పంపుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేవుడిని, ప్రజలని నమ్ముకున్నానని జగన్ చెప్పని సందర్భం ఉండదు. ఒక్కో నాయకుడి నమ్మకాలు, విశ్వాసాలు ఒక్కో రకంగా ఉంటాయి. తమ బలమైన ప్రత్యర్థి వైఎస్ జగన్ను ఓడించడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పొత్తుల్నే నమ్ముకున్నారు. ఇందులో తప్పేముంది? అయితే రాజకీయంగా ఆత్మరక్షణలో పడేసేందుకు జగన్ వ్యూహాత్మకంగా దమ్ముంటే ఒంటరిగా రావాలని సవాల్ విసురుతుండొచ్చు. కానీ పదే పదే అంటుండడంతో వాళ్ళిద్దరూ ఏకమైతే తాను తట్టుకోలేననే భయంతోనే ఆ నినాదాన్ని నెత్తికెత్తుకున్నారనే అభిప్రాయాలు బలపడుతున్నాయి. రాజకీయ చదరంగంలో చివరికి ఎవరి పొత్తులు ఫలిస్తాయో కాలమే జవాబు చెప్పాల్సి ఉంది.